టాకింగ్ న్యూస్ కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంట మార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వంట మార్పుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చైర్లు ఆందోళనకు దిగాయి. గురువారం రోజున జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి తదితరుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపై పొయ్యి అమర్చి వంట వరకుతో నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీసుకుపోతున్న క్రమంలో మరి అన్ని సంక్షేమ పథకాలు బయటి కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఈరోజు మన బీజేపీ ప్రభుత్వము మరి ప్రజలకు ఇబ్బంది పెట్టేలా సామాన్య ప్రజలు మరి మామూలు సామాన్య ప్రజలకు మరి అవసరం మాత్రము
జరిగింది. మరి అది తగ్గించేదాకా కూడా మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవనీయ ముఖ్యమంత్రి వారిని మరి మంత్రి వారిని పక్షాన కూడా శిశుల పట్టణంలో మేమందరం కూడా నిరసన చేస్తున్నాము. అదే పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఈ పోయి కూడా మేమందరం మరి తెలంగాణ రాష్ట్రం ప్రజలు బాగుండాలని మరి ముఖ్యమంత్రి వారిని ఆదేశాల మేర కూడా మేము ప్రజా ప్రతినిధులం అందరం ముందుండి కూడా నిరసన చేస్తున్నాం. భీమలవాడ రాజన్న ఆలయ ఈవో వైఖరికి నిరసనగా భీమలవాడ పట్టణంలో గురువారం రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. భీమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఈవో అనుసరిస్తున్న భక్తుల వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోజున ఇచ్చిన బంద్ విజయవంతమైందని పట్టణానికి చెందిన పలువురు బీజేపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాయి అని సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయం ఎదుట భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయ ఈవో రామాదేవిని వెంటనే సస్పెండ్ చేయాలని, పేదల దేవాలయాన్ని రేట్లు పెంచుతూ ధనికుల దేవాలయంగా మార్చారని, అంతేకాకుండా స్థానిక భక్తులకు దర్శనం చేసుకోకుండా అడ్డుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఆదాయంపై ఉన్న మమకారం భక్తుల సౌకర్యాలపై ఏమాత్రం లేదు అని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాల క్రితం మూసివేసిన ధర్మగుండాన్ని ఇప్పటి వరకు కూడా ప్రారంభించకపోవడంపై ప్రశ్నిస్తే లేనిపోని విషయాలను తమకు చెప్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఆలయానికి వస్తే కూడా కనీస ప్రోటోకాల్ పాటించడం లేదు అని, అన్నపూజ అభిషేక టికెట్ ధరను 600 నుండి 1000 రూపాయలకు పెంచడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్నల్గా ఉద్యోగులను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ అనేక దుష్పరిణామాలకు కారణమవుతున్న ఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి స్పందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. కాగా గురువారం రోజున నిర్వహించిన భీమలవాడ పట్టణ బంద్తో జనజీవనానికి కొంత ఇబ్బంది కలిగింది. యాత్రికుల పట్ల నిర్లక్ష్యం, పేద భక్తుల్ని పేదలకు కాకుండా ధనిక వర్గాల కోసం చేసే ప్రయత్నం ఈవోగారు చేస్తారు. హైదరాబాద్లో ఒక ఏసీ రూమ్ కావాలంటే 1000 రూపాయలకు దొరుకుతుంది, కొత్త రూమ్లు తీసుకున్నట్టయితే 1350 రూపాయలు అవి అన్ని ఏసీ. అంటే సామాన్యులకు ఎక్కడ కూడా భగవంతుని దర్శనం చేసే పరిస్థితి లేదు. ఒకళ్ళ కింద 4 ఏళ్ళకి ప్రస్తుతం 600 రూపాయలు అభిషేక టికెట్, 600 1000 రూపాయలు చేశారు. అభిషేకం అయ్యే ఖర్చు 5 రూపాయలు పొందుతారు. అన్నపూజ టికెట్ 600 1000 రూపాయలు చేసి అన్నపూజ సంగతి ఖర్చే లేదు. ఇంతేకాకుండా కరోనా పేరు చెప్పి స్థానికంగా ఉన్న భక్తులను లేకుండా యాత్రికులను ధర్మగుండం ఓపెన్ చేయకుండా వేధిస్తూ ఉంటారు. కరోనా రూల్స్ తీసేసిన తర్వాత ధర్మగుండం ఎందుకు పెద్దదానికి సమాధానం చెప్పదు. అంతేకాకుండా స్థానికంగా ఎక్కడైనా స్థానికేతలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది స్థానికత కోసం పోరాడాము. ఇక్కడ అంతకుముందు దాదాపు రాతకాల పూజకు ముందు గంటసేపు దర్శనం, తర్వాత అరగడం ఒప్పుకోండి, స్థానిక ప్రాంతవాసులకు గ్రామస్తులకు కాకుండా కూడా అనేక చుట్టుపక్కల గ్రామాలు వెళ్తూ వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించారు. దానికోసం అడిగితే నన్ను టార్గెట్ ఇస్తానని చెప్తా ఉంది. ఆమెకు ప్రాణభయం ఉంటే వెళ్ళిపోవాలి, లేకపోతే పోలీస్ సెక్యూరిటీ తీసుకోవాలి. ఈ రకంగా ఎవరిని భయపెడదామని చూస్తుందో అర్థమవుతలేదు. మహిళ అనే దాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా చేసుకుంటూ వస్తే రాజకీయ పార్టీ సైలెంట్ ఉండే పరిస్థితి లేదు. మరి ఈ విధానం మన కేంద్ర మంత్రులు వస్తే ప్రోటోకాల్ ఇవ్వదు, స్థానికులు అసలు గౌరవంగా మాట్లాడదు. ఉద్యోగుల మీద అరాచ్మెంటు ఎవరంటే అరాచ్మెంట్ ఎట్లా చేస్తానంటే ఉద్యోగులతోనే ఉంటా మాకు మాట్లాడిస్తుంది, భయపెట్టి బెదిరించి మాట్లాడిస్తుంది మీడియాలో. వీటన్నిటికీ వ్యతిరేకంగా తీసుకున్న బందే ఎత్తున ఈరోజు నిజంగా కూడా పూర్తిగా 100% విజయవంతమైంది. మా స్థానికులు ఎంత కోపంతో కసిస్తున్నారో ఆమె చెల్లె పట్ల ఒక్కసారి దీని నుంచే గమనించాను. ఇదే కిరణ్ రెడ్డి గారు మరి ఏ రకంగా చూసిందో అర్థమైతే లేదు. మరి వాళ్ళ ఓ టీఆర్ఎస్ వర్గాలు అడిగితే మా ఎమ్మెల్యే చెప్పకుండా ఆమె ఇక్కడ ఈ ఆఫీస్ అందిస్తానని చెప్తా ఉన్నారు. వెంటనే మేము సస్పెండ్ చేయాలి అనేక విషయాలలో. ఏది జస్ట్ షోబుటం ఎగ్జాంపుల్ మీకు చెప్తే చిన్న విషయం మీరు పరిశీలన అవుతారు, మనం కూడా మనందరికీ తెలుసు. పోయింది పార్కింగ్ ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నా ఆమె ఇన్స్పెక్ట్ చేసింది, ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసింది. ఈ రెండు ఏది క్యాంటీన్ ఉంది అది మళ్ళీ ఏమైంది దానికి ఆల్టర్నేటివ్ మళ్ళీ కంటిన్యూషన్. ఆమెనే సలహా ఇచ్చింది కొట్టుకోమని, ఆమెనే బెయిల్ తెచ్చుకోమన్నది, ఆమె అఫిడవిట్ ఫైల్ చేసింది అని అంటే నేను పేపర్ కటింగ్ చూసి సీజ్ చేసినా అని చెప్పింది. అంటే ఏ రకంగా సహకరిస్తున్నా ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. వైట్ కాలర్ ఏది కరెక్షన్ ఇదంతా సామాన్యుడి నేను నిజాయితీ అని చెప్తా ఉన్నాను. నీ నిజాయితీ గురించి మేము అడుగుతలేము, మా హక్కుల గురించి అడుగుతూ ఉన్నాం. ఆ హక్కుల విషయంలో కూడా ఈ తెలంగాణ ప్రజలు లేకుంటే ఈ ప్రాంత వాసులు పోరాటం ఏదో బాగా తెలుసు మా అందరికీ కూడా. మరి ఈ రకమైన ఈ పరిస్థితులు చేసినట్టయితే స్థానిక ప్రజలు వేలాది మంది కూడా సోమవారం ముట్టడి చేస్తారు. భీమలవాడ అర్బన్ మేదరి మహేంద్ర సింగం అధ్యక్షునిగా, కనికరపు రమేష్ ప్రధాన కార్యదర్శిగా, కనికరపు వెంకటేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని మేదరి సంఘం ఆవరణలో గురువారం రోజు జరిగిన సమావేశంలో మేదరి సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వేములవాడ అర్బన్ మండల శాఖ మేదని సంఘం ఎన్నికల కార్యక్రమాన్ని పట్టణంలోని మహేంద్ర సంఘం భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ మండల శాఖ అధ్యక్షునిగా కనికరపు రమేష్తో పాటు ప్రధాన కార్యదర్శిగా కనికరపు వెంకటేష్, కోశాధికారిగా అలిపిరెడ్డి బాలకృష్ణ, ప్రచార కార్యదర్శిగా కనికరపు అనిల్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రమేష్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి సభ్యుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సంఘం సభ్యుల శ్రేయస్సు కోసం తనవంతుగా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కార్యక్రమ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వేములవాడ మండల అధ్యక్ష పదవికి మేదరి కులస్థలందరూ నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అధ్యక్ష పదవికి నన్ను ఎన్నుకున్నందుకు, ఈ కుల అధ్యక్ష పదవికి నన్ను ఎన్నుకున్నందుకు సంఘంకు కృషి చేస్తానని పాటుపడతానని తెలియ రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి నెలకొందని బోయినపల్లి మండల సిపిఎం నేతలు పేర్కొన్నారు. బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలను పాలించే హక్కు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం లేదు అని తెలియబట్టారు. బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో గురువారం రోజున జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెంచుతున్న ధరలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్డు అదుపు లేకుండా పెంచుతూ పోతున్న ధరల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తట్టుకోలేక అల్లాడుతున్నారని, తాజాగా సిలిండర్ ధరను మళ్లీ పెంచి పేద ప్రజల రక్తం పీరుస్తున్నారు అని పేర్కొన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే విధంగా ఉన్న బీజేపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, రానున్న రోజుల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, గత 8 సంవత్సరాల కాలం నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల మీద ఇష్టానుసారంగా ధరలను మోపుతూ, అడ్డగోలు ధరలను మోపుతూ ఈరోజు ఈ సమాజం లోపల పేద వర్గాలను మధ్యతరగతి వర్గాలను బతికే పరిస్థితి లేకుండా చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రజలారా ఒకసారి మీరు గమనించండి. ఇప్పటికిప్పుడు ఈ సిలిండర్ ధర ఎన్నో సందర్భాలలో లెక్కకు లేనని మించిన సందర్భాలలో పెంచడం జరిగింది. నిన్నటి రోజున కూడా గత 1100 రూపాయలు ఉన్న సిలిండర్ను మళ్ళా 1150 చేసి, మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం దేశం కోసం ధర్మం కోసం అని చెప్తున్న మరి ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ దేశంలో 80% ఉన్న హిందువుల మీద మరి ఈ సిలిండర్ ధరలు మోపడం వల్ల, మరి అలా హిందూ దేశం అని చెప్పుకుంటున్న, హిందూ పార్టీ అని చెప్పుకుంటున్న ఈ బీజేపీ మరి హిందువుల మీద ప్రేమ లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది సిపిఎం పార్టీ పక్షాన. మరి ఈ రకంగా ధరలు మోపితే మరి ఇలా పేదవాడు బతికే పరిస్థితి లేకుండా ఈ అడ్డగోలు మోపుతుంటే మరి ఇలా ఈ దేశంలో కూడా పేద ప్రజానీకాన్ని బతకనిస్తారా లేదా అని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతకాలం ఈ రకంగా మరి కేవలం కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేసినట్టు, మరి ఈ పేదోళ్ళు ఎక్కడ పోని, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడన్నా పోని, మాకేం లే సంబంధం అన్నట్టుగా మరి ఈ రకంగా విచ్చలవిడిగా పెంచుకుంటూ పోతే, మరి ఇలా బతికే పరిస్థితి లేకుండా చేస్తే మరి ఈ రోజు పేదవాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని పునరాలోచించుకొని ఈ పెంచిన సిలిండర్ ధరలను పేద వర్గాల మీద పడకుండా యుద్ధ ప్రాతిపదికన దించాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ తెలంగాణ ప్రజానీకం ఒకసారి ఆలోచన చేయండి. మరి ఒకవైపు దేశభక్తి అని చెప్పుకుంటున్న ఈ బీజేపీ పార్టీ, మరి ఇక్కడ హిందువులు అనేటోళ్ళు కూడా 80% ఉన్న ఈ హిందువుల మీద కూడా ఇలాంటి భారం వేస్తే మరి ఎక్కడ పోయింది మీ దేశభక్తి అని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. బేషరతుగా ఖచ్చితంగా ధరలు తగ్గించి ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రెండోసారి మళ్ళీ మూడోసారి 2023 అధికారం రాకుండా కార్మిక కర్షక లోకం రైతాంగం పేద మధ్యతరగతి ప్రజలంతా ఏకమై మంచి ఆలోచన తీసుకుని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ బీజేపీని బొందబెట్టాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పేద ప్రజల స్థితిగతులు ఏంది, పేద ప్రజల జీవితం ఏందని ఒక కోణంలో ఆలోచించి ఖచ్చితంగా ధరలు తగ్గించాలి. లేకపోతే రానున్న ఎలక్షన్ లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పాత్ర పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, బీజేపీ బీజేపీ పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి, పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటీయూ సిపిఎం ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాసు నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ఆందోళనకు దిగారు.
పెంచినా వంట గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా శాఖ నాయకులు ముష్కం రమేష్ గురువారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిపిఎం శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపై పొయ్యితో వంట మార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖాళీ సిలిండర్లతో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరల వల్ల ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే తాజాగా వంట గ్యాస్ ధరను మరో 50 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని పేర్కొన్నారు. వెంటనే వంట గ్యాస్తో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోడం రమణ, శ్రీరామ్ సదానందం, మోరా అజయ్, నక్క దేవదాసు, మహిళా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలనే డిమాండ్తో ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరి రోజు రోజుకు పేదల ప్రజలపై భారాలు మోపే విధానంలో అవలంబిస్తూ ఉంది. మరి నిన్నటికి నిన్న సిలిండర్ ధరపై 50 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఈ 3 నెలల కాలంలోనే 153 రూపాయలు సిలిండర్పై పెంచడం జరిగింది. గత సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 244 రూపాయలు ఒక సిలిండర్ పైన రేటు పెంచుతూ పేద ప్రజలపై భారాలు మోపే విధానాలు అవలంబిస్తూ ఉంది. మరి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వము కాకులను కొట్టి గతలు కెట్టే విధంగా పేద ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్ బడా పెట్టుబడిదారులను జేబులు నింపే విధానాలను అవలంబిస్తూ ఉంది. ఈ విధానాలను సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాము. మేము సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి భారతదేశ బడ్జెట్ను లోటును పూడ్చుకోవడానికి పేద ప్రజలపై భారాలు వేయడం సరికాదు. మరి పెద్దలు కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులపై పన్నులు విధించి ఆ పన్నులతో ప్రజలకు సబ్సిడీలు ఇవ్వాలనే తప్ప అలాగైతేనే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు బతకగలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఈ ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాము. వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న 50 రూపాయలు పెంచడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే పెంచిన ధరలు దించాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఈరోజు 1100 రూపాయలు చేయడం జరిగింది. అంటే 700 రూపాయలు ఈయన పాలనలో పెరిగింది. అంటే ఒక కుటుంబానికి నెలకు ఒక 700 రూపాయలు భారాన్ని ఒక సిలిండర్ ధర మీదనే వేయడం జరుగుతుంది. దాంతోపాటు పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెంచి ఒక కుటుంబం మీద నెలకు 2000 రూపాయల ధర 2000 రూపాయలు అదనంగా వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు నిత్యావసర సరుకు ధరలు కూడా విపరీతంగా పెరిగిన మూలంగా ఈరోజు నెలకు 4000 రూపాయలు ప్రతి కుటుంబం మీద భారం పడుతూ ఉన్నాయి. ఈ రకంగా పేద ప్రజల కార్మికుల కష్టాన్ని మొత్తం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దోచుకుంటూ కార్పొరేట్ శక్తులకు దాసోహం చేసుకుంటూ వాళ్ళ సంపద పెంచే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన బీజేపీ జాతీయ రాజకీయాలు హైదరాబాద్లో నిర్వహించి మరి తెలంగాణలో కూడా మేము బీజేపీ రావాలని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం అంతా ఏ రకంగా పాలన కొనసాగిస్తూ దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదివరకు 19 రాష్ట్రాలలో దోసుకుంటే సరిపోక తెలంగాణ మీద కన్నుపడ్డది. తెలంగాణలో సంపదను అందాని ఆమానికి దోషిపెట్టేందుకే మళ్ళీ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి బండి సంజయ్ గారు ఒక్క ఛాన్స్ తెలంగాణలో బీజేపీ డిమాండ్ అడుగుతున్నాం, ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నాం, మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమని అడుగుతూ ఉన్నాం. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక్క పని కూడా బండి సంజయ్ చేసిన దాఖలు లేవు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఉన్న తెలంగాణ సంపాదించకపోయి ఆదాని అంబానికి దోషపెట్టే విధంగా వివరించడానికే బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రజలు కూడా చైతన్యవంతులై పెరుగుతున్న ధరల మీద ఏదైతే పేద ప్రజల కష్టాన్ని సొమ్ము చేసుకొని ఏదైతే కష్టాన్ని దోసుకుంటూ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తున్నట్టు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. ప్రజలు బీజేపీ మీద తిరుగుబాటు చేయాలని సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉన్నాం. ఇదే రకంగా మనం ఊరుకుంటే ఇంకే రాబోయే కాలంలో మరి ఇంకా విపరీతంగా ధరలు పెంచే అవకాశం ఉంది. మరోసారికి ఇట్లా బీజేపీ ప్రభుత్వం వస్తే ఈరోజు 1100 కాదు సిలిండర్ ధర, మరి 2000 కూడా అయినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ మన వంట పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా దాన్ని వ్యతిరేకించే విధంగా
ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్ తిరిగి ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.